ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దాదాపు 5.5 నెలల పాటు జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం సాయంత్రం బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న కవిత గురువారం ఉదయం ఎర్రవెల్లిలోని తండ్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. బంజారా హిల్స్ లోని తన నివాసం వద్దకు వచ్చిన అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇక 10 రోజుల పాటు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లోనే విశ్రాంతి తీసుకుంటానని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఈ 10 రోజులు తనను డిస్టర్బ్ చేయొద్దని, తనను కలిసేందుకు ఎవరు రావొద్దని అభిమానులు కార్యకర్తలకు కవిత విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అభిమానులు సహకరించాలని కోరారు. ఇక 10 రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. మరికాసేపట్లో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కవిత భేటీ కానున్నారు.